ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించువారని చెప్పెను. మార్కు సువార్త 4:20. సహోదరి సహోదరులారా, మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, నా యందు నిలిచి ఉండు, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఏలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని. సహోదరి సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మనమును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులమైతిమి. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి. గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియో, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలననియో ప్రార్థించుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మనము దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యములో సఫలులమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము వాక్యము విని దానిని అంగీకరించి 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించు వారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.